పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట మంత్రుల్ని ఆహ్వానించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషితో పాటు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయం కోసం ఎంపీలతో పాటు మంత్రులను సమావేశానికి పిలిచారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మంత్రుల్ని కూడా వారికి జత చేయనున్నారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవడంతో పాటు జల్జీవన్ మిషన్, కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయం, దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై సూచనలు చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించనున్నారు.